ఓం అశ్వత్గృపియో నమ శ్రీమతే రామానుజాయ నమ జై గోవింద దేవాలయమున విడువదగిన దోషములు ఏదైనానూ ఒక వాహనము ఎక్కిగాని పాదుకులు ధరించిగాని ఆలయమునకు వేగుట ఉత్సవమును సేవించక ఊరుకుండుట భగవంతునికి వందనము ఆచరించుకుండుట ఒక చేతితో నమస్కరించుట ఎంగిలి చేతితోనూ అశౌచముతోనూ నమస్కరించుట పెరుమాళ్లకి ఎదురుగా వీపుకును మోకాళ్లకు బట్టను చుట్టుకొని ఊగుచూ కూర్చుండుట ఆలయంలో భగవంతునికి ఎదురుగా పడుకోకూడదు ఆలయ మండపమునందు విస్తరిని పరుచుకొని భోజనం చేయుట ఆలయమున లౌకిక విషయములను ఒకరితోనొకరు మాట్లాడుకునుట గట్టిగా ఏడ్చుట ఆడరాని మాటలు ఆడుట సన్నిధిలోనే ఇతరులను నిందించుట ఇతరులను పొగుడుట ఆరగింపు కాని ఏ పదార్థాలను సన్నిధిలో కూర్చుని తినుట ఇంటిలో గాని తోటలో గాని పండిన వాటిని భగవంతునికి సమర్పించకపై తాను ఉపయోగించుట తాను ఉపయోగించక మిగిలిన పత్ర పుష్పాదులను భగవంతునికి సమర్పించుట భగవంతుణ్ణి ఎదుట ఇతరులకు నమస్కరించుట తన ఆచార్యుల ప్రసంగం వచ్చినప్పుడు వారిని పొగడకుండుట ఎట్టి సందర్భములో అయినను తనను తాను పొగుడుకునుట భగవంతుణ్ణి నిందించుట కాళ్ళు చాపుకొని ఆలయంలో కూర్చుండుట భగవంతుణ్ణి ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట అనగా తన చుట్టూ తాను తిరుగుట గట్టిగా మాట్లాడుకునుట అనవసరపు ప్రసంగములు చేయుట ఒకరితోనొకరు కలహించుట స్త్రీలతో భావగర్భితమగు పరిహాసముగను గను మాట్లాడుకుట కంబళి శాలవ మొదలగు వాణితో శరీరం అంతనూ కప్పుకొనుట చలి హెచ్చుగా ఉన్నచో పై బట్టను యజ్ఞోబీతము వలే ధరించి కుడి చేతిని బయటకు ఉంచవలే శక్తియుండి భగవంతునకు అల్పముగా సమర్పించుకునుట కృష్ణచంద్రిక రామానుజదాసి